अंदर की नमस्कार पद्नालुगो तेदी रघुराम कृष्णराज गारिनी मन राष्ट्र सीएडी पोलीस वारु अरेस्ट जरिगिंदि आयन ఒక ఎంపీ ప్రెజెంట్లీ వైఎస్ఆర్ పార్టీ ఆయన్ని తీసుకొచ్చి కొట్టారని అన్ని మీడియాలో వస్తున్నాయి. ఆయనతో పాటు ఏబిఎం ఛానల్ వారిని టీవీ 5 ఛానల్ వారిని అంటే మీడియా సంస్థలను కూడా ముద్దాయిలుగా రాజద్రోహ కేసు పెట్టారు మన ఏపీ గవర్నమెంట్. అయితే రఘురామరాజు గారు చేసిన పాపం ఏమిటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్తున్నాడు. మీరు ఎవరు ఎత్తిరికిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ గవర్నమెంట్ ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. అసలు ఈ సంప్రదాయం నిజంగా కూడా రాజకీయాల్లో చాలా కొత్తగా ఉంది. మేము ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. కరోనా టైం ప్రజలు ఆక్సిజన్ అందక బెడ్లు దొరక్క నిలవన పిట్టల్లాగా రాలిపోతా ఉంటే చనిపోతా ఉంటే శ్మశాన వాటికల్లో నిజంగా కూడా సవాలు కాల్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచువేషన్ లో ప్రతికార చర్య అరెస్ట్ చేయడాలు, భయపెట్టడాలు, కొట్టడాలు ఏమయ్యా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా ప్రజల గురించి ఆలోచించేయరా? ఓన్లీ మీ ప్రతిపక్షం గురించేనా? నారా చంద్రబాబు నాయుడు గురించి కేసు పెడతారు, లోకేష్ బాబు గురించే కేసు పెడతారు, మా లీడర్లో అచ్చెన్నాయుడు గారి గురించి ప్రభాకర్ రెడ్డి దాకా మొత్తం కేసులే. ఏం చేస్తారా అసలు? అసలు మీరు సీఎం అంటే మా అందరికి సీఎమ్మా, లేదంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి మీరు సీఎమ్మా? ఏం అర్థం కావడం లేదు. నిజంగా కూడా ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన దానికి దారుణంగా ఉంది, బెడ్లు దొరకలేక నానా హింసగా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు పోయేదానికి తెలంగాణ పోలీసులు రానివ్వడం లేదు మన అంబులెన్స్ని. దారుణం ఇది. నిజంగా కూడా కేసీఆర్ గారికి మీకు ఎంత సంబంధం ఉందో యావత్తు ఏపీలో ఉండే ప్రతి ఒక్కరు రెండు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఒక ఫోన్ చేసి ప్రాణాలు పోతున్నాయని చెప్పచ్చు, కానీ అవి మీకు పట్టవు. రఘురామకృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజు, ఆయన్ని తీసుకొచ్చి కొట్టి ఆయన హింసించేదానికోసం ఏమయ్యా ఈ అన్యాయం? నిజంగా ఎంతమంది ఈ దేశంలో సీఎం గారుగా ఉన్నారంటే ఒక్కరైనా కరోనాకి సగజీవనం చేయమని ఏ సీఎం ఒక్కరు కూడా చెప్పలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇది సంవత్సరం క్రితమే బీసీ పొగటు చల్లుకోండి, పారాసిటమాల్ వేసుకోండి, ఈజీగా కరోనా తగ్గిపోతుందని చెప్పిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో, భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. మీరు సీఎం గారే అలా చెప్తే ప్రజలు మీ మాటలు నమ్మి విచ్చలవిడిగా తిరిగి ఈరోజు కరోనాకి ఇంత పరిస్థితి వచ్చింది.
చూడండి పక్క రాష్ట్రాల్లో ఎంత పర్సంటేజ్ ఉంది మన రాష్ట్రంలో ఎంత పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ మీకు చెప్తున్నా అదే విధంగా ఏది ఎత్తుకున్నా కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు ఇది సీఎం గా మీకు తగదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే థర్డ్ వేవ్ రాబోతుంది అందరు సైంటిస్టులు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా హెచ్చరిస్తున్నారు చిన్న పిల్లలకు వస్తదని దైవంచి మీకు ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే గర్భిణీ స్త్రీలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడండి లేకపోతే 6 నెలలకి ఇంకా దీనికన్నా డబుల్ ట్రిపుల్ ఉండని చెప్తున్నారు నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారికి మీకు మానవత్వం ఉంటే ఈ కేసులు పెట్టే టైం కాదు ఇది ఇది ప్రతిపక్షాలు నిమిసిచ్చే టైం కాదు ఇది ఇది కరోనా టైం ప్రజలు చచ్చిపోతున్నారు ప్రజల్ని కాపాడండి మీరు చెప్పారు 87,000 కోట్లు మేము ప్రజలకి నవరత్నాల ప్రాసెస్ తో మేము హెల్ప్ చేశాము ప్రజలకి సహాయం చేశాం చెప్తున్నారు 1600 కోట్లు మేము పెట్టలేమా ఎక్కడ పెట్టావయ్యా నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు నీ రాజకీయం కోసం చూస్తున్నావే తప్ప నిజంగా ప్రజల్ని కాపాడడం లేదు టోటల్ గా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఏం చేస్తావయ్యా నువ్వు ఎన్ని కేసులు పెడతావు ఇది తప్పు ఈ విధానాన్ని మార్చుకోమని నిజంగా కూడా జగన్ మోహన్ రెడ్డికి ప్రజల పక్షాన ఇప్పుడైనా నిలబడమని మా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సలహా తీసుకోమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ